మనిషికి జీవించే హక్కు, ఒక మనిషి మరొక మనిషిని చంపకూడదు, ఇది మహాపాపం అని నేటికి 1400 సంవత్సరాల క్రితం అవతరించినటువంటి ఖురాన్లోని సూరే మైదాస నంబర్ 5:32 మన్ కతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫక అన్నమా కతల నాస జమీఆ, ఒక వ్యక్తిని అకారణంగా చంపినవాడు ఒక వ్యక్తిని హత్య చేస్తే సమస్త మానవాళిని హత్య చేసిన దాంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవాళి ప్రాణాలను కాపాడిన దాంతో సమానమని దైవం తెలియజేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ప్రాణం యొక్క ఖరీదు విలువ ఏంటి? పూర్తి మానవాళిని హత్య చేస్తే ఎంతైతే పాపం వస్తుందో, ఒక వ్యక్తిని హత్య చేస్తే అంత పాపం వస్తుంది అకారణంగా. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడితే ఈ భూమండలంపై ఎంతమైతే మానవులు ఉన్నారో అంతమంది మానవుల ప్రాణాలను కాపాడినంత పుణ్యం మీకు వస్తుందని ఖురాన్ చెప్పింది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలివిచ్చారు. ఏమన్నారంటే, ఏ వ్యక్తి అయితే అకారణంగా ఒక వ్యక్తిని హత్య చేస్తాడో అతడు నరకంలోని అట్టడుగు భాగంలో కాలుతూ ఉంటాడు అని ప్రవక్త మహనీయులు తెలియజేశారు. ఇంకా దాసులకు చెందినటువంటి హక్కుల్లో ప్రళయం రోజు దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు, మొట్టమొదటిగా హత్యకు సంబంధించినటువంటి వ్యవహారం అక్కడ ఉంటుంది అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి, ఈ విధంగా మానవులు ప్రతి వ్యక్తి కూడా జీవించేటటువంటి హక్కును ఇస్లాం ధర్మం కల్పించింది. ఈ విధంగా ఈ భూమండలంపై పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, అతడు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ వర్ణంలో వర్గంలో పుట్టినా, ప్రతి వ్యక్తి కూడా గౌరవానికి అర్హుడు. ఎందుకంటే ఈ సృష్టిలోని 87 లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైనటువంటి జీవి మానవుడు, అష్రఫుల్ మహ్లూక్ అని దైవం ఖురాన్లో అంటున్నాడు. అంటే ఉత్కృష్టమైనటువంటి జీవి మానవుడు, మానవుడు గౌరవింపదగినవాడు. మీరంతా ఒకే జంట సంతానం, మీ పుట్టుక ఒకటే, మీ ఆత్మ ఒకటే, మీరు పుట్టే విధానం కూడా ఒకటే. అలాంటప్పుడు మీరు వేరు వేరు గొప్ప ఎంత మాత్రం కాదు, మీరంతా సమానమే అని సమానత్వపు హక్కుని, మనిషిగా పుట్టినందుకు గౌరవింపదగిన హక్కుని, మనిషి జీవించేటటువంటి హక్కును ఇస్లాం ధర్మం 1400 సంవత్సరాల క్రితమే ప్రతిపాదించింది, తెలియజేసింది.